అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సాక్ష్యాలు అన్ని ఉంటాయి. ఆ విధంగా ఈరోజు అన్ని కూడా చూసుకొని ఎక్కడ ఉన్నా ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి పిన్ టు పిన్ అన్నీ కూడా ధృవీకరించి దీంట్లో పెద్ద అనుకొండ చంద్రబాబు నాయుడే అని ధృవీకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆధారం ఏముందబ్బా, ఈరోజు చూసావు కదా ఎంతమంది ఉన్నారు రోడ్లు, నెల్లూరు నగర రోడ్లలో ఎవరు ఉన్నారా? ఏడున్నారు? అప్పా పోలీసు వచ్చి నిలబడిపోతే, ఎండలో నిలబడితే కింద పైన కాలుతుందని చెప్పి ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంత్ ఒక వాయిస్ ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకొని వాయిస్ ఇచ్చి ఇంట్లో పడుకున్నది ఏముంది? ఏడైనా స్పందన ఉందా? ఆ స్పందన కరువు అయ్యే కదా దత్తపుత్రుని ఒకటి పిలిపించుకొని రాత్రి ఓవర్ యాక్షన్ చేయరాని ఆయన కొంచెం అటెన్షన్ వస్తుందని రాత్రి ఇదంతా దానికోసమే కదా. అచ్చెన్నాయుడే ఆడియో రిలీజ్ టెలికాన్ఫరెన్స్లో చెప్పిన ఆడియో ఉంది కదా, అంటే పెద్దది వినిపించలేను, అదే జనాలు రావట్లేదు నాయకులు రోడ్డు ఎక్కట్లేదు అని చెప్పింది సాక్షాత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్పారు. ఏమని? ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రోడ్డు ఎక్కట్లేదు అని. ఎందుకు? మీ పార్టీ పరిస్థితి అది. నిజంగా పార్టీగా ఊపుకుని ఉంటే ఇంకోలాగుంటారు, లేదు కాబట్టే అవినీతి చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టే, కార్యకర్తలు నమ్మారు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం నమ్మారు కాబట్టే స్పందన కరువు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంత తప్పు చేసినా ఎంత పెద్దవాడైనా నేను ముఖ్యమంత్రి చేసినా వదిలే ప్రసక్తే లేదు, చట్టం తన పని చేసుకోబోతుంది అని ముందుకు వెళ్ళాడు అని. పత్రికలు ప్రకటన చేస్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది ఏమన్నా గజెట్టా, ఈనాడు రాసింది ఏమన్నా గజెట్టా? కాదు కదా, గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పిందా ఏమన్నా నాడైనా, సిఐడి చెప్పిందా ఏమన్నా నాడైనా? మీరు ఊహించుకొని పత్రికలు మాట్లాడితే పత్రికలు రాసేయన్నీ కూడా గజెట్లా కాదు కదా, ఊహాగానాలు ఊహాగానాలు అంతే. ఎవరు పంపిస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేంది విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా, బెదిరిస్తున్నాడా? మేము వస్తాం జైలు పెడతాం అంటే మమ్మల్ని జైలు పెట్టద్దు, మేము జైలు పెడతాను, నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు, ఆరు జన్మలు ఇంకా అంటే ఈ జన్మ అయిపోయింది కదా ఏడు అంటారు కదా, ఇంకొక సిక్స్ అయినా తెలుగుదేశం పార్టీ ఇంక వచ్చే పనే లేదు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా? కార్యకర్తలు బయటికి రావట్లేదు, నాయకులు రావట్లేదు, అచ్చెన్నాయుడే చెప్తుంటే ఇంకేంది, ఆ జిల్లా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుంటే ఇంకా ఆ పార్టీ ఉండేది ఏంది? ఆ పార్టీ కప్పెట్టేసాం, అయిపోయింది సమాధి. చంద్రబాబు నాయుడు ఈ రోజుతో పార్టీని సమాధి చేసేసాడు. తప్పు చేసిన వాడికి సానుభూతి ఉంటుందే? క్రైమ్ చేసిన వాడికి సానుభూతి ఉంటుందే? అవినీతి చేసిన వాడికి సానుభూతి ఉంటుందే? ఉండదే. తప్పు చేసిన వాళ్ళు శిక్ష చేయాలి, యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేయడం అంతే, దాంట్లో ఇంకేముంటాడు ఎవరైనా అంతే. అంటే దీంట్లో ఆయన ఇంకో ముడుపులు, ఈయన ఆదేశాలు జారీ చేశాడు, ముడుపులు ఆయనకి వెళ్ళాయని కదా, అది పోలీసు సిఐడి విచారణలో అది ఇంక ఎలా వెళ్తుందో అది మనం ముందు చెప్పలేం కదా, అరెస్ట్ చేస్తామని మేము చెప్పలేము, కేసులు ఉంటుందని మనం చెప్పలేము. బట్ ఒక ఆధారాల ప్రకారం చూస్తా ఉంటే వాళ్ళ దీంట్లో ప్రకారం ముడుపులు సుపుత్రుడికి వెళ్ళినాయని, సుపుత్రుడికి వెళ్ళినప్పుడు ఉంటుందా లేదా అన్నది అది యాజ్ పర్ లా వెళ్ళాలి కానీ మనం చెప్పలేము కదా.